मंत्री पोन्नम प्रभाकर सिकिंद्राबाद मुत्यालम्मा देवालय कमिटी सभ्युलु कलिशारु। एमएलए श्री गणेश आध्वर्यंलो मंत्रिनि कलिसि परिस्थितिनि विवरिंचारु। ई घटनपै मंत्री पोन्नम विचारं व्यक्तं चेशारु। ई घटनकु पाल्पडिन दुंडगुडिकि कठिनमैन शिक्ष पडेला चेस्तामनि हामी इच्चारु। इटुवंटि घटनलु मल्ली पुनरावृतं काकुंडा चूस्तामन्नारु। ई संघटनని राजकीयं चेयकुंडा अंदरू सहकरिंचालनि कोरारु। భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా కఠినంగా శిక్షించడం జరుగుతుంది ప్రభుత్వ పక్షాన గౌరవ శాసన సభ్యులు అదే దేవాలయ నిర్వాహకులు కిరణ్ గారు మీత మిత్రబృందం అంతా కూడా ఇలా దేవాలయానికి సంబంధించిన జరిగిన సంఘటన మీద బాధపడతా ఉన్నారు। మొత్తం ప్రభుత్వం కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకుంది। ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు। పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది। కానీ ఈ విధంగా ఇంతమందిలోకొట్టేటి సంఘటనలు జరిగినాయి। ప్రభుత్వం తీవ్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు। పోలీస్ సంబంధించి కూడా ఎక్కడైనా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళ పాలన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా వ్యవహారం చేస్తారు। దాని తర్వాత మందిర గుడి నిర్మాణానికి సంబంధించిన విషయంలో కూడా గౌరవ శాసన సభ్యులు చొరవ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పునర్నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది। శాంతి భద్రతలు కాపాడడానికి ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా ఉక్కు పాదంతో ఇటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడతాదనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం। ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు। ఈ యొక్క అంశాన్ని ఇంతవరకు ముగించి ముత్యాలమ్మ పూజకు చేసే అంశం లోపల నేను నిర్వాహకులను కోరుతున్నాను। ఏదైతే ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం జరిగిందో దాని మీద గవర్నమెంట్ తరఫున స్థానిక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిని కలవడమే వారు సానుకూలంగా సిపి గారితో డీసీపీ గారితో మాట్లాడి గవర్నమెంట్ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా కూడా వాళ్ళకి ఏమైతే శిక్ష విధించాలో తొందరగా విధిస్తారని చెప్పడం అదే కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆ గుడి పునర్నిర్మాణానికి ఎవరైతే ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే రిక్వెస్ట్ పెట్టడం అయింది పునర్నిర్మాణానికి 50-60 లక్షలు అవుతుందని చెప్తే దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 10 లక్షలు ఇప్పిస్తా అని చెప్పడం నా సొంతం ఫండ్ శ్రీ గణేష్ ఫండ్ నుంచి కూడా 10 లక్షలు ఇస్తాను మాది గవర్నమెంట్ కలిపి 20 లక్షల రూపాయలు ఆ గుడి పునర్నిర్మాణానికి మేము ఇవ్వబోతున్నాం। ఏదైతే ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది।